రేపు తెల్ల వారితే భోగి ఎంత ఆడాలంతా చూడండి ఏం చేస్తున్నారు రాత్రి చక్కగా పండగ సంబరాలని కవర్ చేద్దామని బాగా కలర్లు భలే ఉన్నాయి ఎంత కలర్లన్నీ పెట్టి ఎంత ప్లానింగ్ చేస్తా అన్నారు ఏ కలర్లు కలపాలా ఏ మిక్స్ చేయాలని సో ప్రతి పండక్కి కలర్లన్నీ కొని రెడీగా పెట్టుకుంటారు జనవరికి సంక్రాంతికి అన్నిటికి సో ఇక్కడ ఏమో డిజైన్ మొత్తం అవుట్లైన్ వేసేస్తున్నారు ఏం డిజైన్ వేస్తున్నామా ఈ రోజు పొంగలి కుండ పొంగల అన్న పొంగల్ పొంగల ఇది భోగిది కదా అంటే పొంగల్ అంటే ఆ రోజు రేపు అయ్యంట రేపు చెరగళ్ళు గాలిపటాలు గుమ్మకాయలు అవిరే అయితే చాలా మంది కవర్ చేస్తున్నారు రోజు లేట్ స్టార్ట్ చేశారు కదా ముగ్గు ఈ రోజు త్వరగా చేసినట్టున్నారే అమ్మని ఎప్పుడు అడిగినా 12 కానీ మొదలు పెట్టరు ఇల్లు మన జనవరికి 12 అయింది 12 కు మొదలుకొని అందుకని మా అమ్మ ఒకసారి చూసి వస్తా అంటుంటది నేను ఫోన్ మాట్లాడుతుంటే సో చాలా లేట్ గా స్టార్ట్ చేస్తారు పండగ పొద్దున్నే ఉందంటే నిదానంగా రాత్రి కూర్చొని తినేసి తర్వాత స్టార్ట్ చేస్తారు ముగ్గులేయడం ఇదేమో మా పక్కింటి ఆవిడ బాగుందిగా ఏమైంది బాగా పూలు సో ఇప్పుడే రెడీ అవుతున్నాయి ముగ్గులన్నీ అవుట్ లైన్ లో వస్తున్నాయి ఎట్నో ఈ మాత్రం అన్నా వేస్తున్నారు బానే ఇక 4 రోజులు పోతే ముగ్గులు ఏందని అడుగుతారు మన పిల్లలు ఉండే వాళ్ళు అంతే అవునవును తర్వాత అసలే ఇంటి ముందు తార్ రోడ్లు వస్తే ఇంకేం వేస్తారు సో మొత్తానికి మా వీధిలో మాత్రము భోగికి సంక్రాంతికి జనవరి ఫస్ట్కి అంతా ఇరుగు పొరుగు వాళ్ళంతా బాగా ముగ్గులేసి వాటిని కలర్లు నింపి బాగా రాత్రి అంతా సంబరంగా ఉంటుంది అందరు ఎంజాయ్ చేస్తుంటారు అదే చెప్తా ఉంటుంది ఎప్పుడు సో ఇది ఒక యజ్ఞం మాదిరిగా రాత్రి తిండి తిన్న తర్వాత నైట్ మొదలవుతుంది సో ఇక్కడ చూస్తే కుండ సుమారుగా అయింది మొత్తానికి ఆమె ముగ్గురు జడగొట్టద్దండి మీరందరూ మళ్ళా అంత తుడిపేసేయాలా చూడు బాగా నిండుగా వేస్తాం అదే అంటే వాళ్ళు నీట్గా వేసుకుంటే చూస్తా కదా నేను అది కాక నిండా బాగా పోస్తుంది మళ్ళా ముగ్గు పిండి వేస్తాను అంటే కొంచెం సన్నగా ఉండేటకు దాని మీద కూడా వేయి అగ్గిసిన దాని మీద కూడా సో మొత్తానికి ఇదంతా పెద్ద ఆర్కిటెక్చర్ ప్లానింగ్ కలర్స్ కాంట్రాస్ట్ ఫిల్లింగ్ మళ్ళీ అవుట్ లైన్ మా ఇటు పక్క ఇంటిది ఆల్మోస్ట్ రెడీ అయింది మీ ముగ్గు కూడా ఆల్మోస్ట్ నిండిపోయింది కా బాగా మెరుస్తా ఉంది ఇంకా రేపు ఇంకా గ్రాండ్ ఉంటాయా గుమ్మడికాయలు చెరుకులు మూడు పండగలకి సంక్రాంతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్లు ఉంటాయి లేకపోతే ఒకటేసారి పెయింట్ తో వేపిస్తే ఇంటి ముందు అట్టే ఉంటుంది అయినా ఇవి రోజు మారేటివి కదా అయినా కూడా
సో ఇంకా ట్రెడిషన్స్ కడపలో బాగానే ఉన్నాయి. పండగలకి ముగ్గులు వేయడాలు, కలర్లు ఫిల్ చేయడాలు అంతా బాగానే జరుగుతుంది. బాగున్నాక మీ కలర్లు, అసలు కలర్లు బాగా వేసినారా? వరదల ముందు వెళ్ళే ఈ డబ్బా మంచి కలర్లు, కాంట్రాస్ట్ బాగా వేసినారు. వీటిలో ఏదో స్పార్క్లింగ్స్ ఉన్నట్టున్నాయి, అన్ని దగ్గ మెరుస్తూ ఉన్నాయి, అంతా కలిపినట్టున్నారు దానిలో కలర్స్లో. ఇక్కడేమో ఇది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది, కుండ చుట్టూ బ్లూ కాంట్రాస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అంతా భోగికి కూడా అన్ని రెడీగా పెట్టినారు పొద్దున్నే మంట వేయడానికి. ఈ పక్కింటి ఇవి కూడా రెడీ అయిపోయినాయి అంతా. సో అంతా రెడీ సెట్ ఫర్ ఫైర్ టుమారో మార్నింగ్. ఇది చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ, అసలు ఫైనల్ డిజైన్ బాగా. ఈ బ్లూ వేసిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ వైట్ వేశారు, చాలా బాగున్నాయి బార్డర్స్ అంతా. ఒక దియ్య పెట్టారు, పూలు పెట్టారు, బాగుంది. నేను ఎప్పుడు అన్నానే బాగలేదని. అన్ని అగరబత్తులు పెట్టారు. సో రెడీగా కూర్చి ఇంకా తెల్లవారుతుంది, ఇంకా రెడీగా ఫైర్ చేయడానికి అందరు రెడీ అవుతున్నారు. సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. మన కడపలో భోగి సంబరాలు, భోగి ఫైర్ ఎట నడుస్తుందో అంత కవరేజ్ ఉంది. మా ఇంటి ముందు జరిగే కార్యక్రమము, తర్వాత వీధుల్లో జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా కవర్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేయండి మన కడప. ఏదో ఒక పిల్ల ముగ్గు అయితే వేపిస్తాం. Kadapa lovers, new video every Tuesday. Please subscribe. Look at this awesome video of Mana Kadapa.